క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ప్రేక్షకుల నుంచి ఆ కాంప్లిమెంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సో మరి దిల్ రాజు గారికి చేద్దాం మైక్ సో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నేనేం కెలుకుతానా ఏం రాద్దామని మనోళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం కెలక సో వారీసు మన టెన్త్ ఇందాక శరత్ గారు చెప్పినట్టు నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ మధ్య ఒక పది పదిహేను సంవత్సరాల్లో ఒక ఇలాంటి పెద్ద సినిమాని మీడియా వాళ్ళ ఫ్యామిలీకి ఒక అక్కడ షో ఇయ్యడం అనేది ఈజ్ బిగ్ రిస్క్ షాట్ చాలామంది అడిగారు ఏంటి అని నేను వంశీ మాట్లాడుకున్నాము హీరో గారిని అడిగాం అంటే సినిమా మనకు బాగుందన్నప్పుడు భయపడాల్సిందేముంది భయం లేదు మాకు ఐ మీ ఫుల్ కాన్ఫిడెన్స్ సో అనుకుని షో వేయడం జరిగింది చాలామంది ఫోన్ చేశారు అదేంటి 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 అని నమ్మకం ఉందని వేసాము ఆ టెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంది నైన్కి స్టార్ట్ అయింది సో మూడు గంటలు నేను మెట్లపైన నిలబడ్డా వంశీ వంశీ ఫ్యామిలీతో కూర్చున్నాడు వంశీ ఏమో జనరల్గా మేము ఫస్ట్ కాఫ్ చూసేటప్పుడు ఇద్దరం పక్క పక్కన కూర్చుంటాము వంశీ డాటరు వైఫ్ కూడా వచ్చారు వాళ్ళు కూర్చున్నారు నేను మెట్లపైన నిలబడి ఏ ఏ సీన్స్ ఎలా అనుకున్నాము ఏదైతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళు అనగానే అందరికీ భయం ముందు చూసేది నెగిటివ్ యాంగిలే చూస్తారు ఏం పడదామా ఏం రాద్దామా ఒక టెన్షన్ చూస్తుంటే రెండు గంటల యాభై నిమిషాలు ప్రతి ఒక్క రీల్కి హీరో గారికి మెసేజ్ పెడుతున్నాను ఏది అనుకున్నాం ఏది వర్కౌట్ అవుతుంది క్లైమాక్స్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వంశీ నక్ చేసుకున్నాను అంటే అంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఆ షోకు వాళ్ళు ఇచ్చేసి మీడియా వాళ్ళు ఫ్యామిలీ అందరూ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ స్టాండింగ్ ఏంటది స్టాండింగ్ ఓవేషన్ నిలబడలు క్లాప్స్ కొడుతుంటే ఇందాక తమన్ అన్నాడు కదా అన్నీ మర్చిపోయాం ఎందుకంటే రిలీజ్కు పది రోజుల ముందు మేము పడ్డ కష్టాలు వాళ్ళిద్దరు పడ్డ అయితే మామూలుది కదా నా నా యాభై సినిమాలో నేను ఎవ ఎప్పుడు చూడలేదల అంత ఇద్దరు పది రోజులు డే అండ్ నైట్ ఇందాక ఇంజనీర్ ఉదయ్ చెప్పాడు కదా వంశీ అక్కడే ఒక బెడ్ వేయించుకొని అక్కడే పడుక్కొని నేనన్నా హోటల్కి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వెళ్ళి వచ్చేవాని కానీ వంశి కదలలే తమను కదలలే అంత హార్డ్ వర్క్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చి అలా రెస్పాన్స్ వచ్చినప్పుడు నాకు అలా బొమ్మరిల్లు సినిమా శాంతి థియేటర్లో చూసి నాకు అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే ఏడ్చా మళ్ళీ ఆ రోజు నాకు నా హైస్లో టీయర్స్ వచ్చా అంటే ఒక అనుకుంది నిజమవ్వడం నిజానికి అప్రిషియేషన్ రావడం గ్రేట్ ఫీలింగ్ మళ్ళీ ఇమీడియట్లీ ఆడియన్స్ షోకి వెళ్ళాం ఫైవ్ ఓ క్లాక్ అక్కడ సేమ్ రియాక్షన్ అంటే ఇంకా డబుల్ అంటే వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చూసి నా పని అయిపోయింది అక్కడ తమను ఇద్దరు ఏడ్ చేశారు మీకు ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అవుతుంది అంటే ఒక సినిమాతో కనెక్ట్ అవుతే ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ మా రెస్పాన్సిబిలిటీని పెంచుద్ది ఇక్కడ ఈరోజు నిలబడ్డాం మేము అందరం అంటే ఒక రెస్పాన్సిబిలిటీతో సినిమాలు తీసి ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని ఒక ఛాలెంజ్ ఉంటుంది మాకు అది అక్కడ టెన్త్ నైట్ షో లెవెన్త్ మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ షోతో జరిగిపోయింది వెరీ హ్యాపీ వారసు గురించి అది నవ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ వారసుడు సో వంశీ అండ్ వంశీకి ఉన్న స్ట్రెంగ్త్ వంశీ టీమ్ హరి కానీ సాల్మాన్ కానీ గారు కానీ అంటే వంశీ ఎలా అంటే సినిమా కోసము ఒకసారి సినిమా అనుకున్న తర్వాత ఆర్టిస్టులందరూ చెప్పారు కదా టెక్నీషియన్స్ పాపం ఎవరు చెప్పారు టెక్నీషియన్స్ కూడా అంతే ఈంచి ఇంచు తను అనుకున్నది వచ్చేవరకు అందరితో కాంప్రమైజ్ అనేది ఉండదు అది అవుట్పుట్ తెచ్చుకునే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇప్పుడు తెలుగు రిలీజ్ అయ్యే వరకు ఈ స్టిల్ వర్కింగ్ ఈ రోజు కూడా తెలుగు కోసం సో అంత కష్టపడుతున్నారు ఆ టీం అందరూ ముందు అందరికీ హ్యాట్స్ ఆఫ్ హరి సాల్మాన్ శ్రీను గారు అండ్ వివేక్ తమిళ్ డైలాగ్ రైటర్ అండ్ ఓల్డ్ టీమ్ శరత్ కానీ అశ్విన్ కానీ రాంబాబు కానీ ఓల్డ్ డైరెక్షన్ టీమ్ ఓల్డ్ ప్రొడక్షన్ సీమ్ డే అండ్ నైట్ సినిమాని అవుట్పుట్ బయటికి ఇవ్వడానికి కష్టపడ్డ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే వాళ్ళ గురించి ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం దొరకదు అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ తమన్ ఇందాక చెప్పాను కదా నాకు తెలిసి తమంతో నేను నాలుగు సినిమాలు చేశాను ఈ సినిమాకు చూసినట్టు చేసినట్టు నేను ఇప్పటివరకు చూడలే ఫ్యూచర్లో కూడా నేను చూడాలనుకోవట్లా ఇదే మనకు ఫస్ట్ టైం లాస్ట్ కావాలి అంటే మీ హార్డ్ వర్క్ అంటే అంత చెయ్యాలి కానీ సినిమా కోసం మీరు పడ్డ ఆ శ్రమ అసలు నిద్ర లేవు ఇద్దరికి టూ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్స్ అక్కడే పడుకోవడం అక్కడే పని చేయడం గ్రేట్ జాబ్ తమన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తమిళ్లో కూడా ఈరోజు వారీసు నీకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్గా అప్రిషియేషన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజిఎమ్స్ సాంగ్స్కి సూపర్ థ్యాంక్ యూ తమన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్